సజీవమైన దేవుని మాటల కోసం మీరు పెట్టుబడి పెట్టాల్సి ఉండగా నిర్జీవమైన వాటి కోసం మీరు పెట్టుబడులు పెడుతున్నారే, అవన్నీ కూడా క్షయమైన మీ ముద్రలో, అంటే అపవాది ముద్ర వేసింది మీకు. దేవుడు మీకు ముద్ర వేసి తన దాసులుగా చేసుకోవాలనుకుని తన గుర్తును ప్రేమపూర్వకంగా మీకు చూపిస్తే మనం దేవుని కోసం చూపించే గుర్తులేంటి? నా పిల్లలకి ఇల్లు కట్టానండి, మా అమ్మాయికి ఒక 20 సవరాల బంగారం సంపాదించానండి, మా అబ్బాయికి 100,000 రూపాయలు దాచిపెట్టానండి. కాదండి, వాటికన్నా గొప్పవి, వాటికన్నా మీకు ప్రయోజనకరమైనవి, మీ భవిష్యత్తులో మీకు ఉపయోగపడేవి ఏంటివి? దేవుడు కోసం భూమి మీద మీరు విడిచిపెట్టే మీ విలువలు, ట్రయల్స్ అంటారు దాన్ని, మీ గుర్తులు ఏవైతే ఉన్నాయో. ఇప్పుడైనా ఎడారిలో మనం వెళుతున్నప్పుడు మనకు ముందు అడుగులు కనబడ్డాయి అనుకోండి, ఆ ఇది ఎవరి నుంచి నడిచి వెళ్లారన్నమాట, అంటే మనుషులు ఇటు ఒక్క వెళ్లారన్నమాట, అదే కదండి గుర్తు మనకి. అలాగే ఈ భూమిని మనం విడిచిపెట్టి వెళ్లే ముందు కూడా దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చడం కోసం మీరు సంపాదించిన కష్టం, దీనిని ఏం చేయాలో తెలుసా? అది ఏ రూపంలో దేవుని కోసం పెట్టుబడి పెడతారు. ఒక ఆలయాన్ని నిర్మిస్తారా? ఇప్పటికే చాలా మంది ఆలయాలను నిర్మించి అందులో బోధలు తప్పుడుగా బోధించి భిన్నమైనదిగా చేసి లక్షల లక్షల ముక్కలుగా విడిపోయారండి. అలాంటి వద్దు. మీ నామాన్ని చిరస్మరణీయంగా చేసుకోవాలనుకుంటున్నారా? లేదంటే మీ పిల్లల కోసం, వాళ్ళ గొప్ప కోసం, వాళ్ళ భక్తి కోసం వీటిని సాధించి, వీటిని నిర్మించి గుర్తులుగా వాళ్ళకి విడిచిపెట్టి. ఇది మా అమ్మ గాజులు. ఇప్పుడు ఆడవాళ్ళు మాట్లాడుతూ, ఏమండి మా అమ్మ వెళ్ళిపోతూ ఇచ్చేసిన గాజులండి, మా అమ్మ వెళ్ళిపోతూ ఇచ్చేసిన హారం అండి, మా అమ్మ వెళ్ళిపోతూ ఇచ్చేసిన చీరలండి, మా నాన్న వెళ్ళిపోతూ నాకు సంపాదించి ఇచ్చిన ఆస్తులండి, అలా చెప్పుకున్నట్టు ఉండకండి. మన పరలో గొప్ప తండ్రి మనల్ని గుర్తుగా ఎందుకు నియమించాడు? ఇదిగో ఇలాంటి గుర్తులను భూమి మీద విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే మనం ఆయన దాసులం, అప్పుడు ఆయన మళ్ళీ ముద్రిస్తాడు. అలాంటి భూమి మీద మనం వెళ్ళిపోయే ముందు, మనం చనిపోయిన మృతుల్లోకానికి వెళ్ళిపోయినా సరే, తర్వాత తరాల వాడు, రాబోయే తరాల వాళ్ళు ఇదిగో నా మహానుభావుడు ఆ రోజు ఈ ఆశ్రయాన్ని, ఈ కళాశాల నిర్మాణాన్ని, ఈ సంఘ నిర్మాణాన్ని చేశారు. అలాంటి వాటి కోసం మీరు త్యాగాలు చేయగలుగుతున్నారా? అలా చేస్తేనే మీరు దేవుని దగ్గర గుర్తింపు పొందుతారు. మీకు దేవుడు తన గుర్తింపు, తన ముద్ర మీకు ఇస్తాడు. అదేనండి, అదే అదే మన జన్మ పరమార్థం.